హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం ప్రతి నెల అగరబత్తి ప్యాకెట్లు తీసుకొస్తాం, పడేస్తూ ఉంటాం కదా, అయిపోగానే. అలా కాకుండా ఇంటికి తగ్గ వస్తువుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఇలా ఖాళీగా ఉన్న ప్యాకెట్ని తీసుకోండి, రెండు వైపులా క్లోజ్ చేసుకో డేట్కాన్ని తీసుకోవాలి. ముందుగా ఇలా ఫస్ట్ కట్ చేసుకోండి. పొడవు మీ ఇష్టం అండి. నేను ఇక్కడైతే ఈ పొడవు తీసుకున్నాను అనమాట, మధ్యలో తీసేస్తున్నాను, మరి పొడవుగా ఉంటే బాగోదని. సో మధ్యలో తీసేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ సైజ్ కట్ చేసుకున్నామో ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండేలా కట్ చేసుకోండి, మధ్యలోది మనకు అవసరం లేదు. సో ఇది తీసేసేయండి. ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఒకవైపు ఆల్రెడీ దానికి మడత పెట్టి క్లోజ్ చేసేసి ఉంటారు కదా, మళ్ళీ మనం మడత పెట్టుకునే పని లేకుండా ఉంటుంది ఇలా. సో రెండు సమానంగా చూసుకోండి, హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి ఆఫ్టర్నూన్ టైంలో. ఇప్పుడు మరి మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఏ వస్తువుని పడేసేయకుండా ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇల్లు అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనకి క్లోజ్ చేస్తుంటారు కదా, వాటిని తీసి గమ్ పెట్టుకొని అతికించుకోండి. ఎందుకంటే అవి ఊరికే జస్ట్ అలా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి మనం గమ్ పెట్టి అతికించుకుంటే గట్టిగా అలాగే స్ట్రాంగ్గా ఉండిపోతుంది. చూసారు కదా, ఇలా మనం ఇలాంటివి మనం బయట కొనాలి అనుకుంటే డబ్బులు పెట్టి కొనాలి, అలాగే ఇంట్లో అయితే ఖర్చు లేకుండా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రెండింటిని ఇలా అతికిచ్చేసుకోండి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఒక కలర్ పేపర్ తీసుకోండి. కలర్ పేపర్ ఏం లేదండి, 1 రూపీలో వస్తుంది. సో మీ దగ్గర కలర్ పేపర్ లేదు అనుకుంటే ఏదైనా లేస్ ప్యాకెట్ కానీ అలా ఉంటాయి కదా, సో వాటినైనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటాయి, చూడటానికి కొత్త లుక్ కూడా ఉంటుంది. సో ఇలా కలర్ పేపర్ని మొత్తం గమ్ పెట్టుకొని అంటించుకోండి. మనం ఇదే దీన్ని మనం బయట కొనాలంటే 50 నుంచి 60 రూపాయలు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఇక్కడ 1 రూపాయి ఖర్చు కూడా లేకుండా ఖాళీగా ఉన్న టైంలో మనం జస్ట్ ఒక చిన్న ఐడియాతో ఇలా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అతికించుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపలికి పెట్టాలి కాబట్టి సైడ్లలో కట్ చేసుకోవాలి. అంటే ఎక్కడెక్కడ మనకి లోపలికి వెళ్ళదు అనిపిస్తుందో అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ పేపర్కి గమ్ పెట్టుకొని లోపలికి మడత పెట్టుకోండి ఇలా. సో మొత్తం లోపలికి మడత పెట్టేసుకోండి. తర్వాత ఇది బోర్గా ఉంటుంది కదా కాబట్టి, అంటే డల్గా ఉంటుంది కాబట్టి నేను లేస్తో డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర పాత శారీలు పడేసేటప్పుడు దానికి ఉన్న లేసు కుందన్సు తీసి పెట్టుకున్నారంటే మనకి ఇలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందండి. ఎప్పుడు కానీ పాతవి పడేసేటప్పుడు దానికి ఉన్నటువన్నీ తీసి పెట్టేసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. సో ఒక్క శారీదే అండి నా దగ్గర, ఇంకా ఒక 1/2 రోల్ వరకు ఉంది ఈ లేసే. సో ఇప్పుడు ఇంకొకటి 1/2 మధ్యలో ఉన్నది కదా, దాన్ని తీసేసుకోండి. తీసుకొని ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఇందులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇలా. దీన్ని కట్ చేసుకొని దీనికి కూడా మనము కలర్ పేపర్ అయితే వేసుకోవాలి. సో మీరు వద్దు ఇవన్నీ అనుకుంటే మీరు జస్ట్ అలాగే కూడా వదిలేసేయచ్చండి, చాలా ఈజీగా. అదే పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కూడా, చిన్నపిల్లలకి. ఇలా మధ్యలో హోల్ చేసుకోండి, దీనికి ఇలా మధ్యలో హోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న దీనికి అతికించుకోవాలి. లేస్ కొంచెం ఓపెన్ చేసి లోపలికి అతికించుకోండి గట్టిగా. సో ఇప్పుడే లేస్ అంటించాం కాబట్టి ఇంకా స్టిక్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఫ్రంట్ మాత్రమే పెడుతున్నానండి ఈ లేస్ని, ఇలా అడ్డంగా పెట్టాను ఫ్రంట్ మాత్రమే. సో మొత్తం పెట్టలేదు, మీకు కావాలి అనుకుంటే మీ దగ్గర ఉంటే మొత్తమైనా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదా పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కానీ ఇలా వాళ్ళకి ఇచ్చేసినామంటే పెన్సిల్ హోల్డర్గాను ఉంటుంది, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే మన దువెండ్లు కానీ సిజర్స్ క్రీమ్లు అవి పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి రీయూజ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.